ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని బీసీ ఎమ్మెల్యేలు అందరు రాజీనామా చేశారన్న ఆయన వెనకాలెళ్ళారా? జనమందరూ ఎగబడిపోయారా? ఏమన్నా అయ్యన్న పోతుంటే ఏమన్నా బీసీలకు సంఘ నాయకుడా, లేకపోతే బీసీలకు సంబంధించినటువంటి సంఘ సంస్కర్త? ఆయన ఒక బీసీల ప్రతి వైపు నుంచి ఆయన ఆ కోటా కింద గెలిచారు. అంటే కోటా కింద గెలవడం కూడా కాదు, ఎస్సీ ఎస్టీలకి అయితే రిజర్వేషన్ ఉంటుంది, బీసీకి రిజర్వేషన్ దాంట్లో ఉండదు కదా. పోటీ చేయొచ్చు, రావచ్చు. ఆ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఎప్పటి నుంచి ఈ ట్రిప్ ఓడిపోయారు. ఓడిపోయారంటే మరి అక్కడ ఉన్నటువంటి బీసీలు అందరూ ఓడగొట్టినట్టు ఆయన్ని గెలిచిన అవతల ఒకటి. ఉత్తరాంధ్రలో బీసీల తరపున ఒక మంచి బలం ఉంది అయ్యన్న పాత్రుడికి. ఆ ఏరియా అంతా కూడా బీసీల బలం బానే ఉంది. మరి వైసీపీ నాయకులకి లేదా? బొత్స సత్యనారాయణ కూడా బీసీనే కదా, సిదిరప్పలరాజు బీసీనే కదా, మరి వాళ్ళకి ఓట్లు లేదా ఎవరైనా? ఎవరికి వాళ్ళకే ఉంటది బీసీల పరంగా. ఇంకోటి బీసీ అనేది సమిష్టిగా ఏముండరు. బీసీలలో మళ్ళీ కొన్ని కులాలు టీడీపీకి ఫేవరబుల్ ఉన్నాయి, కొన్ని కులాలు వైసీపీకి ఫేవరబుల్ ఉన్నాయి. అంటే ఇంకోటి కులంలో కూడా అందరూ సమిష్టిగా ఏం ఓటేరు. ఇక్కడ తెలుగుదేశానికి ఒక అలవాటు ఫ్రమ్ ద బిగినింగ్, ప్రతిదానికి ఒక కులం కార్డు తీయడం. వీళ్ళు మళ్ళీ వేరే దానికి వచ్చేటప్పటికి మమ్మల్ని కులాలు అంటారా అంటారు, మళ్ళీ వీళ్ళు తీసేది ప్రతిదానికి. అదే ఒక ఇష్యూ వచ్చినప్పుడు బీసీలని అణగతొక్కడం, ఒక దాంట్లో ఎస్సీలను అణగతొక్కడం. ఇప్పుడు మరి ఆ లెక్కనైతే గనక మన మర్డర్ జరిగింది అనంతబాబు అనేటువంటి, అంటే అప్పుడు వీళ్ళు కాపులకు వ్యతిరేకంగా ఉద్యమించినట్ట. ఇప్పుడు మన కోనసీమ ఉద్యమం జరిగింది, అప్పుడు ఎస్సీలకు వ్యతిరేకంగా వీళ్ళు కోనసీమ ఉద్యమానికి మద్దతు ఇచ్చినట్ట. అక్కడ మళ్ళీ అంటే తెలుగుదేశం ఎట్లా ఉంటుందంటే ఒక స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. మంచి అయినా చెడైనా వాళ్ళు చెప్పిన క్యాంపెయిన్, అంటే ఒరిజినల్గా చెప్పాలంటే మీకు తెలుగుదేశంకి సంబంధించినటువంటి భావజాలం కమ్యూనిస్ట్ భావజాలానికి దగ్గరగా ఉంటుంది. చాలామంది కమ్యూనిస్టులు తెలుగుదేశానికి టర్న్ అయిపోయారు. ఒకప్పుడు కాంగ్రెస్తో ఫైట్ చేసేటప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకులు కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు. ఆ కమ్యూనిస్టులు చాలా మంది ఆ తర్వాత తెలుగుదేశానికి కన్వర్ట్ అయిపోయారు. అందుకని వాళ్ళ ఐడియాలజీని వాళ్లే రూపొందించేస్తుంటారు. సో మీరు కమ్యూనిస్టులకి చేతిలో ఒక స్టాంప్ ఉంటుంది అనమాట. ఇప్పుడు సెక్యులర్ నాన్ సెక్యులర్, వాళ్లతో కలిస్తేనేమో సెక్యులర్, వాళ్లతో దూరంగా వెళ్తేనే నాన్ సెక్యులర్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ తో కలిసి ఉందనుకోండి, ఇదే కమ్యూనిస్టులతో కలిసి ఉందనుకోండి, అది సెక్యులర్ది. అదే లేకపోతే కనుక వాళ్ళు సెక్యులరిజానికి తిలోదకాలు ఇచ్చేసారు. అంటే వీళ్ళే సర్టిఫికెట్ అనమాట, వీళ్ళకి ఇళ్ళే ఒకటి ఇచ్చేస్తూ ఉంటారు. అట్లాగే తెలుగుదేశం పార్టీకి ఉన్న అలవాటు ఏంటంటే కులాల సర్టిఫికెట్ కానీ, ఇది సామాజిక అభివృద్ధి సర్టిఫికెట్ కానీ అన్ని